నా పేరు సయ్యద్ జాఫర్ హుసేన్ నే ఐలబేత్ హై స్కూల్లో తెలుగు అధ్యాపకుని ఈరోజు మనం మొదటి తరగతిలోని 14వ పాఠం అంటే ఇది కూడా చదవడం రాయడం అంటే మనం నేర్చుకోవాల్సినటువంటి పదాలలో 14వ పాఠం ఖ ఛ ఠ థ ఫ ఈ అక్షరాలు ఇక్కడ మనం ఈ 5 అక్షరాల గురించి మనం చూద్దాం వీటిని మనం మహాప్రాణ అక్షరాలు మహాప్రాణ అక్షరాలు అంటే మన ఎక్కువగా ఖ ఛ ఠ అంటే గొంతు నుంచి మనం పిలవాల్సి ఉంటుంది అల్పప్రాణం అంటే పైన పైన మనం పిలుస్తాం క గ చ ట డ ఇవి అల్ప ప్రాణాలు అదే విధంగా మహాప్రాణాలు ఖ ఛ ఠ ధ ఫ భ ఇవి మొత్తం మహాప్రాణ అక్షరాలు ఏవైతే అక్షరాలు మనం గొంతుల నుంచి ఇక్కడి నుంచి అయితే పిలుస్తామో అవి మహాప్రాణాలు పైన పైన నాలుక మనం ఏ విధంగా నోటి నుంచి పిలవకుండా నాలుకతోటి మనం అక్షరాలను పలుకుతూ ఉంటామో వాటిని అల్ప ప్రాణ అక్షరాలు అని అంటాం మహాప్రాణ అక్షరాలలో ఈ 5 వాక్యాలు మనకి ఇక్కడ ఉన్నాయి అవి మనం చూద్దాం ఆజ్ హమ్ పైలీ కక్షా కా సునియే పడియే మే సే 14వ పాఠ ఖ ఛ ఠ ధ ఫ ఈ అక్షరం కే బారే మే థోడే ఏక ఏక శబ్ద లిఖే హువా హై వో దేఖేంగే ఇస్మే అల్పప్రాణ ఆర్ మహాప్రాణ యానే జో అక్షర్ అపన్ ఖాళీ జబాన్ కే ఉపర్ సే జ ఇస్తమాల్ కర్తే అందర్ సే నై ఖీంచే తో ఐసా జో ఇస్తమాల్ కర్తే వో అల్పప్రాణ హై జో హల్లక్ సే ఆవాజ్ లేతే వో మహాప్రాణ అక్షర్ హై జైసే కి అల్పప్రాణ మే అల్పప్రాణ యే అల్పప్రాణ మే క్యా హై క గ చ ట డ ఏ జో సింపుల్ మన అపన్ పుకార్తే రహతే యే వర్డ్స్ పూరే అల్పప్రాణ హై మహాప్రాణ యే పూరే మహాప్రాణ హై జైసే కి ఖ ఛ ఠ థ ఫ భ యే సబ్ మహాప్రాణ హై తో ఆజ్ అపన్ ఖ ఛ ఠ ధ ఫ ఇస్మే సే ఏక్ ఏక్ వర్డ్ ఏక్ ఏక్ నికాల్ కే అపన్ దేఖేంగే క్యా క్యా అక్షర్ ఇస్మే సే ఆ సక్తే జహాన్ పే భీ అపన్ యే జో మహాప్రాణ కా ఇస్తమాల్ కర్ రహే ఉస్కే నీచే అపన్ అండర్లైన్ భీ కర్కే దేఖేంగే ఇప్పుడు ఈ అక్షరాలు మనం చదువుదాం ఈ పదాలు ఏదైతే ఉన్నాయో మనం చదువుదాం వాటిలో నుండి మనం ఈ అక్షరాలు ఇక్కడ ఇచ్చినటువంటి మహాప్రాణ అక్షరాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని మనం గుర్తిద్దాం మొదటి చూడండి శంఖం పించం కంఠం రథం ఫలం ఇక్కడ ఖ ఛ ఠ ధ ఫ ఇవి మహాప్రాణ అక్షరాలు ఇక్కడ మనం అండర్లైన్ చేయడం జరిగింది శంఖం అంటే సెల్ పించం ఫెదర్ కంఠం నెక్ రథం కర్డ్ ఫలం ఫ్రూట్స్ ఇవి ఇక్కడ ఉన్నటువంటి పదాలు అవి యా పేపర్కు క్యా క్యా వర్డ్స్ హై అపన్ ఏ దేఖేంగే ఉస్కే నీచే అపన్ మహాప్రాణ కహా హై ఉస్కే నీచే అపన్ అండర్లైన్ కర్కే దేఖేంగే యా పే దేఖే శంఖం పించం కంఠం రథం ఫలం యహాన్ పే యే వర్డ్స్ హై యహాన్ జహాన్ పే భీ అందో అప్నే కో మహాప్రాణ జహాన్ పే భీ మహాప్రాణ అక్షర్ రహతా ఉస్కే నీచే అపన్ అండర్లైన్ కరేంగే యే రహా ఖ యే ఛ యే ఠ యే థ యే ఫ యే మహాప్రాణ థే అవి ఇస్కే బాద్ యే పార్ట్ మే క్యా క్యా ఆ రహే అపన్ దేఖేంగే ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది వాటిలో అల్పప్రాణం మహాప్రాణం
ఈ రెండిట్లో అక్షరాలను మనం తేడాను గుర్తిద్దాం. యహాన్ పే అప్నే కో థోడే వర్డ్స్ దియె, యే వర్డ్స్ క్యా హై, ఉస్మే छोटा अक्षर यानी अल्पप्राण और बड़ा अक्षर महाप्राण ये कहाँ है तो अपन इसका फर्क देखना. करम खरम, का खा, मंचम पिंचम, चा छा, लता कथा, पटम पटनम, गतम रधम, ता था, पा फा, टा ठा, का खा. ఈ పదాలు ఇక్కడ ఉన్నటువంటి తేడా. ఇక్కడ ఉన్నటువంటిది మహాప్రాణాలు మరియు అల్పప్రాణాలు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అల్పప్రాణాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మహాప్రాణ అక్షరాలు. యహాన్ పే అపన్ జో భీ హై ఉస్కే నీచే అండర్లైన్ కర్ దియే. యహాన్ పే అండర్లైన్ మే పహలే వన్ పహలీ జగహ జో హై యహాన్ పే అల్పప్రాణ यानी छोटा अक्षर उसके नीचे अंडरलाइन करे हुए हैं, और यहाँ पे बड़ा अक्षर उसके नीचे अंडरलाइन करे. इसके आगे और थोड़े वर्ड्स मैं देता हूँ, वो आप लोग पढ़ने की प्रैक्टिस करना है. दिन तरह तो कोई पदालन इकट रास्ता हूँ, आप पदालन मीर चदवाने की तुंदर तुंदर चवान के प्रयत्न चेयली. इकड़ उन्नवे पदालन मन तुंदर तुंदर चवान के प्रयत्न चेयली. चूँस नदीन खरम नखम शंखम खगम पटनम मटम कमटम कंठम पदखम रधम पधम शपदम पिंचम फलम फलकम खता इवि इकड़ उन्नटुवंटि पदालु. यहाँ पे जो वर्ड्स लिखे हुए हैं वो अभी मैं आपको पढ़ के सुनाया, वो आप लोग भी इसी तरीके से जल्दी जल्दी पढ़ना है. ఈరోజు ఈ పాఠం ఇక్కడ సమాప్తం. రేపు వేరే పాఠం.